ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రియా, ఇది పగిలిపోయింది, ఇంకోటి కొందంలే. అయినా నీ పరిస్థితి ఎలా ఉందో కూడా మర్చిపోయి దీని గురించి టెన్షన్ పడతావేంటి ప్రియా? అది కాదు శివ, ఫోన్ ఇవ్వు. అరే ఏంటి ప్రియా, ఫోను ఫోన్ అంటావు, ఫోన్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? సీక్రెట్స్ ఏమీ లేవు శివ, నీకు తెలియకుండా నా దగ్గర సీక్రెట్స్ ఏముంటాయమ్మా. మరేంది నీ పనికి మళ్ళీ లొల్లి, అల్లుడుగా ఫోన్ ఏమైనా చేస్తాడా? ఏ అల్లుడికి నీ ఫోన్ ముట్టుకునే హక్కు కూడా లేదా? అమ్మా, హక్కు తొక్క అనుకుంటూ లేని పోనివి తెచ్చి మా మధ్య ఇరికించుకు. అలాంటిదేమీ లేదు శివ. అమ్మా, నొప్పి ఎక్కువైపోతుంది శివా. అమ్మా, ఏ రుక్మిణి, ఇంకా చూస్తున్నావేంటి? తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టొచ్చు కదా. ఆగు, నట్టింట్లోకి అరటి తొక్క ఎలా వచ్చింది? ఖచ్చితంగా నువ్వే వేసుంటావు. ప్రియా, నువ్వు చూసావా రుక్మిణి అత్తయ్య తొక్క పాడేయడం? నువ్వు కింద పడే టైంలో అత్తయ్య దూరంగా పనిచేసుకోవడం నా కళ్ళతో చూశాను. ఎందుకే లేనిపోనివన్నీ ఊహించుకుంటావు? రుక్మిణికేం కర్మే నీ కాళ్ళు ఎరగొట్టడానికి? అయినా ఆ దేవుడికి తెలియదా ఏదెప్పుడు చెయ్యాలో? అదేనే, ఇది విధి అంటున్నా గంతే. అత్తయ్య, ప్రియా సంగతి ఇంక నేను చూసుకుంటానులే గాని మీరింక రిలాక్స్ అయిపోండి. ఏమంటున్నావు, నా సంగతి చూడటం ఏంటి? నొప్పి సంగతి ప్రియా, డాక్టర్ని, దీని సంగతి నాకంటే ఎక్కువగా తెలుసా వీళ్ళకి? ఓ అతయ్య, నా కాస్త కాఫీ పంపించండి, దీని భారతం నేను పడతా. అదే అతయ్య, నాకు కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకోవడం డాక్టర్ భర్తగా నా బాధ్యత కదా. నువ్వు ఎంతంటే గంతనే బిడ్డ. మరింకేంటి, మీరు వెళ్ళండి. ప్రియా, నీకు నేను ఉన్నాను కదా, మెల్లిగా జాగ్రత్త ప్రియా. 1 2 జాగ్రత్త అని చెప్పాను కదా ప్రియా, నువ్వు అడుగులు తొందరలో వేస్తే ఇదిగో ఇలాగే మక్కలు విరిగిపోతాయి. అందుకే మన అడుగులు బాగుంటే మనం బాగుంటాం అనేది. చూసావా ప్రియా, ఇది ఫిలాసఫీ కాదు, ప్రాక్టికల్ లాజిక్ అని. ఇప్పుడైనా అర్థమైందా? అయ్యో మెల్లగా మెల్లగా. కూల్ ప్రియా, కూల్. నీకు నేనున్నాను కదా, పెయిన్ బాంబ్ రాస్తే నొప్పులు సర్దుకుంటాయి. నొప్పెక్కడా? సారీ 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 ప్రియా, ఉండు, బాంబ్ రాస్తా. బాంబ్ ఎక్కడా? అమ్మా, శివా, అయ్యో.
శివ అక్కడ కాదు, అక్కడ చూడు కబోర్డ్ లో. ఓకే. అమ్మా కబోర్డ్ లో ఉంటది ఇదా. శివ ఇంకెంతసేపు? శివ అయ్యో వెతుకుతున్నాను ప్రియా, కనిపించట్లేదు. శివ త్వరగా శివ. చూస్తున్నాను చూస్తున్నాను ప్రియా చూస్తున్నాను. అరవే అరు, నువ్వెంత అరిచినా నీ పాపాలను అవి బ్యాలెన్స్ చేయలేవు. ఈ ఫోన్లో ముందు ఆ వీడియోని డిలీట్ చేశాక అప్పుడు నీ తప్పుల్ని కూడా సరిచేస్తా. ఏంది కావేరి, ఏం చూస్తున్నావు? గది కెమెరా కదా. అవును సీసీ కెమెరా, దానిలో అన్నీ రికార్డ్ అవుతాయి కదా. గదే ఈడికెళ్ళి నడిచినయి చేసినయి చూసినయి మొత్తం దానిలో ఉంటాయి కదా. అన్నీ రికార్డ్ అవుతాయి కావేరి, అందుకే కదా దాన్ని ఇంట్లో పెడతారు. మరి రాత్రిపూట ఎట్లా? అంతా చీకటి ఉంటుంది కదా. అప్పుడు కూడా రికార్డ్ అవుతుంది, కాకపోతే బొమ్మ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఆహా అట్లానా? ఏం కావేరి అంత గుచ్చిగుచ్చి అడుగుతున్నావు? ఎందుకా, ఇప్పుడు ఈ దానితోనే సుబ్బు కనకంలకి సుధరాయించకుండా చేయాలి, వాళ్ళని కేల్గతం చేయాలి. రాత్రిగా సుబ్బు కనకం తనని చంపనీకి వచ్చిండ్రని భువనమ్మ నాతోని చెప్పింది. అలాగే గదిలోకెళ్ళి భువనమ్మ గదిలోకి గా టైంలో పోయినప్పుడు గదంతా ఈ కెమెరాల్లో రికార్డ్ అయిపోయి ఉంటది కదా. ఉంటుంది కావేరి. అయితే గా వీడియోని అర్జున్ బాబు చూసేటట్టు చేద్దాం. ఎలా? రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారని కథ చెప్దాం. దొంగలు పడ్డారంటే అర్జున్ బాబు ఈ సీసీ కెమెరాలో ఉన్నది చూస్తాడు కదా. అప్పుడు గా అర్ధరాత్రి టైంలో సుబ్బు కనకం భువనమ్మ గదిలోకి పోయిన సంగతి బయటపడుతుంది. అట్లా అర్జున్ బాబుకి అల్లు దొరికిపోతారు. ఏమంటావు? మంచి ఐడియా కావేరి. సరే పద, వెళ్ళి అర్జున్ బాబుకి చెప్పొద్దాం. వామ్మో వాయో ఓర్ నాయనో, ఈ సీసీ కెమెరాతో మా చీటీ చిరిగిపోయేలా ఉందే. అమ్మో కనకం 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 కనకం, ఎక్కడున్నావు కనకం? కనకం కనకం. ఏంటి సుబ్బు? త్వరగా డోర్ తీ కనకం, కొంపలు మునిగిపోయే విషయం చెప్పాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక నేను స్నానం చేస్తుంటే డోర్ తీయమంటావు, వస్తా నాకు. అయ్యో కనకం, నీ స్నానం పూర్తయ్యేలోపు అల్లుడు మన ఆఖరి స్నానానికి ఏర్పాట్లు చేసేలా ఉన్నాడు. తీ కనకం, ముందు డోర్ తీ. అయ్యో 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 అయ్యో, ఆ సీసీటీవీ ఫుటేజ్ని అల్లుడు చూశాడంటే వామ్మో, ఫ్యూచర్ ఊహించుకుంటేనే ఓక రాలిపోతుందే. కనకం ఎంతసేపు అని బాబు కోసం వెతుకుతావు, అక్కడే ఉంటుంది కదా, ఇంకా దొరక్కపోవడం ఏంటి? అయ్యో నరాలన్నీ జివ్వమంటున్నాయి ప్రియా.